పెద్దాపురంపట్టణం చివర్లో గల సూరంపాలెం జగనన్న లేఅవుట్ నందు కలెక్టర్ కృతికా శుక్లా హౌసింగ్ డే సందర్భంగా సూరంపాలెం లేఅవుట్ ని సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులకు అన్ని విధాలా ఇళ్లు కట్టుకునేందుకు తగిన మెటీరియల్, ఇసుక, సిమెంట్, ఐరన్, ఎలక్ట్రిసిటీ మెటీరియల్ ను ప్రభుత్వం తక్కువ ధరలకే మీకు అందే విధంగా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ లబ్ధిదారులకు తెలిపారు. ఈ నెల డిసెంబర్ నుండి మంచి ముహూర్తాలు ఉన్నందున లబ్ధిదారులందరూ స్థలం నందు ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని, ఇళ్లు కట్టలేని డ్వాక్రా మహిళలకు లోన్ ద్వారా లబ్ది చెందే విధంగా ఏర్పాటు చేయాలని సచివాలయం సిబ్బందికి కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. లేఅవుట్ నందు పాములు ఎక్కువగా సంచరిస్తున్నందున విధి దీపాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కలెక్టర్ ను కోరడమైంది. దీనికి స్పందించి తక్షణమే విధి దీపాలు వేయించాలని ఎలక్ట్రికల్ ఏఈకి ఆదేశించారు. దయచేసి వారి యొక్క అమూల్యమైన మాటలను మీరు దయచేసి ఆలకించాల్సి కోరుచున్నానమ్మా. మీ గురించి వచ్చారమ్మా కలెక్టర్ మేడం గారు. అందరికీ నమస్కారం. నేను ఈ రోజు ఇక్కడికి రావడం ఈ హౌసింగ్ లేఅవుట్ లో ముఖ్యంగా ఇక్కడ చాలా ఇల్లు అంటే శాంక్షన్ అయితే వచ్చినాయి, అంతా ఫెసిలిటీస్ కూడా ఇచ్చాము. ఇక్కడ పెద్ద శాండ్ కి స్టాక్ పాయింట్ పెట్టాము, సిమెంట్ ఇచ్చాము, స్టీల్ ఇచ్చాము, ఎలక్ట్రిసిటీ కూడా అంతా పెట్టేసాము, వాటర్ ఫెసిలిటీ కూడా ఇచ్చేసాము. ఎవరెవరు కంప్లీట్ చేశారు 150 మంది కంప్లీట్ చేశారు, వాళ్ళకి ఇల్లులో కూడా వాటర్ మంచి నీళ్ళ సదుపాయం ఇచ్చాము, ఎలక్ట్రిసిటీ ఇచ్చాము. కానీ అప్పుడు కూడా ఈ లేఅవుట్ లో 1500 పైన అంటే ఒకవేళ 500 పైన హౌసెస్ స్టార్ట్ చేయకుండా ఉన్నాయి. ఇది మన జిల్లాకి ఒక చాలా పెద్ద నంబర్, అంటే కాకినాడ సిటీ తర్వాత ఇక్కడ పెద్దాపురంలో ఎక్కువ నంబర్ ఆఫ్ హౌసెస్ మొదలు పెట్టకుండా ఉన్నాయి. సో అన్నిటికీ ఎవరు ఎవరు మహిళల డ్వాక్రా గ్రూప్స్ లో ఉన్నారు, అందరు గ్రూప్స్ లో ఉన్నారా? ఇటువైపు లోన్ వచ్చిందా? రాలా? ఎంత మంది వచ్చింది? అదే వీళ్ళకి చెప్పడం జరిగింది మున్సిపల్ కమిషనర్ కి, మెట్మా వాళ్ళకి. వీళ్ళందరికీ ముందు 35,000 లోన్ ఇది మొదలు పెట్టాలంటే కట్టుకోవాలంటే మీకు ఏమేం కావాలి? కొంచెం స్టార్ట్ చేయడానికి డబ్బు కావాలి, అది మీకు డ్వాక్రా ద్వారా ఇప్పిస్తాము. దాని తర్వాత ఏం కావాలి? మీకు శాండ్ కావాలి, ఉచితంగా ఇస్తాము. స్టీల్ తక్కువ ధరలు ఇస్తాము, వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి. సిమెంట్ తక్కువ ధరలు ఇస్తాము, అవన్నీ కూడా ఉన్నాయి. చేయండి. ఎవరండి ఎవరు కావాలో మీరు వచ్చారు. అదే మాట్లాడ రాసుకుంటారు. ఇప్పుడు మీరు వచ్చిన అక్కడ రాసుకుంటారండి. రెండు రోజులు అయిపోవాలి. 6 మంత్స్ అయింది కదా.
అందరికి ఇచ్చేస్తాము. ఇప్పుడు వీళ్ళు కూడా చెప్తున్నారు ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత పేరు నోట్ చేసేసండి అందరికి లోన్ ఇచ్చేస్తాం. ఇటువైపు ఎంతమంది పెట్టుకుంటారు చెప్పండి. అమ్మా దయచేసి ప్రతి ఒక్కరు ఆలకించండి అమ్మా. కలెక్టర్ గారు ఎంత చక్కగా చెప్పారో ఆలకించండి అమ్మా. వారి మాటకి గౌరవం ఇచ్చి మనం అందరం కూడా స్టార్ట్ చేసుకోవాలి ఇల్లులు. మహిళలు ఎవరెవరు చెప్తున్నారో వాళ్ళు కట్టుకోలేరు. పేరు గ్యాదర్ చేసి వచ్చి మేస్త్రీ పెడతాం అన్నారు. ఇప్పుడు చేసి ఉండాలి మీ పని నేను వచ్చిన తర్వాత ఇప్పుడు పేరు తీసుకుంటున్నా. వాళ్ళందరూ పేరు తీసుకుని సర్వే చేయాలి. మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు నాట్ సరే అమ్మా వాళ్ళు పేరు తీసుకుంటారు పెడతారు మీరు నేను అడుగుతున్న బేస్మెంట్ మీరు నాకు వేరే ఆన్సర్ చెప్తున్నారు. ఉండిపోయినాయి ఎందుకు? సరే వర్షాకాలం 5 మంత్స్ అయిపోయింది, ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేయాలి కదా. ఎంట్రన్స్ లో లైట్లు ఏమి ఉండవండి. స్వరంపాలెం రోడ్డు పాములు బాగా ఎక్కడ ఎక్కడ ఎంట్రన్స్ సాయంత్రం 6 అయితే అండి.